ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి మంత్రులకి క్లాస్ తీసుకున్నారు. మళ్ళీ ఆయన ఒకటే చెప్పారు, పని చేయని వాళ్ళని పక్కన పెడతామని చెప్పారు. గడప గడపకి వెళ్ళని వాళ్ళ లిస్టు కూడా మొత్తం 10 రోజులు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఏంటని చదివారు. 5 రోజుల్లో కార్యక్రమం ముగించిన వాళ్ళు 5 ఉన్నారు. అసలు ఈ కార్యక్రమానికి, అసలు గడప గడప కార్యక్రమం మొదలు పెట్టిన వాళ్ళు 2 ఉన్నారు. అది ఆళ్ల నాని గారు, మాజీ మంత్రి, అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే. వీళ్ళిద్దరు పేర్లు కూడా ప్రస్తావించారు. 10 రోజుల కంటే తక్కువగా పలువురు మంత్రులు గడప గడపకి కార్యక్రమాల్లో తిరిగారు అన్నారు. మరి ఆ మంత్రులు ఎవరనే చూద్దాం. అందరికంటే ఎక్కువగా వెళ్ళింది మాత్రం ప్రసాద్ రాజు. ఆయన గురించి చెప్పారు, 2 రోజులు మాత్రమే తిరిగిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. అలాగే నేను కష్టపడాల్సింది, నేను కష్టపడ్డాను, మీరు ఏమైనా అనుకోండి, మీరు అలిగినా బాధపడ్డా అది నాకు సంబంధం లేదు, పనిచేసిన వాళ్ళకే టికెట్ అన్నారు. అంటే పని చేయడం అంటే ఏంటి? ఇప్పటి వరకు పనిచేసిన తీరా? గడప గడపకి వెళితే పనిచేయడం సరిపోతుందా? నేను బట్టన్లు నొక్కాల్సిన బటన్లన్నీ నొక్కుతూనే ఉన్నాను, ఎన్ని బట్టలు నొక్కాలో అన్ని నొక్కాను, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను. ఇక మీరు చేయాల్సింది అంటే ఏం చేయాలి? అంటే రాష్ట్ర ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు, రాష్ట్రానికి కొన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి. బట్టలు నొక్కే కార్యక్రమం అనేది అది ఎవరైనా చేయగలిగిన కార్యక్రమమే. అయినప్పటికీ బట్టలను నొక్కడమే ముఖ్యమంత్రి గారి కార్యక్రమంగా చెప్పి ఎమ్మెల్యేల మీద ఇప్పటికిప్పుడు ఒక బండము ఓపినట్టుగా చేస్తే, ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళితే అడుగుతారు, ఇంతకుముందు ఇప్పుడు వరకు మాట్లాడాం, పోలవరం గురించి మాట్లాడతారు, రాజధాని గురించి మాట్లాడతారు, విభజన హామీల గురించి మాట్లాడతారు, అభివృద్ధి, ఉద్యోగాలు, నియామకాలు, ఇవన్నిటి గురించి కూడా ప్రస్తావన వస్తుంది. ఇవన్నీ మరి ఎవరు చేయాలి? ఇది ఎమ్మెల్యేలు చేయాలా? ఒక కొత్త చర్చ అయితే ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేల్లో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. కూన రవికుమార్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. నమస్తే అండి అందరికీ. నమస్తే అండి కిరణ్ గారు. కిరణ్ గారు, ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడమో, ఇది టెన్షన్ పడ్డమో చూసాం, కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు, సొంత ఎమ్మెల్యేలు, టికెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్, పని చేయడం అంటే ఇప్పటి వరకు ఏం పని, అంటే ఏం పని చేయాలి? స్టార్టింగ్ లోనే స్టూడెంట్ కి చెప్పాల్సింది, ఎగ్జామ్ టైం గా చెప్పాల్సింది. ఇంకా ఎగ్జామ్ టైం రాలేదు కదా మేడం, వీఆర్ ఇన్ మిడిల్ ఆఫ్ ది ఆల్మోస్ట్ గవర్నమెంట్. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అంటే, లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ నేపథ్యంలో మనం ప్రజలకు చేరువకాలేకపోయాం. ఈ రోజు మన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, దాదాపు 87% ఫ్యామిలీస్ కి స్టేట్ లో మన సంక్షేమ పథకాలు పటిష్టమైనటువంటి వాలంటీర్ సిస్టమ్ ద్వారా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమం అందించేటటువంటి కార్యక్రమం వచ్చు. ఎవరికైనా సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే, ఈ రోజు మళ్ళీ కూడా విత్ఇన్ ద 6 మంత్స్ పీరియడ్ లో మళ్ళీ ఎవరికైనా గ్రీవెన్సెస్ ఉంటే వాటికి కూడా మళ్ళీ అమౌంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సుమారు 1.6 లక్షల కోట్లు ఈరోజు సంక్షేమం కింద మనం ఖర్చు చేశాం. ప్రజలకి ఈ రోజు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని గడప గడపకు మన ప్రభుత్వం, ఇన్ ద సెన్స్ దట్ ఇట్స్ నాట్ ఎ పార్టీ ప్రోగ్రామ్, మనతో పాటు ప్రభుత్వం కూడా వస్తుంది, సమస్యలు ఏదైనా ఉంటే అక్కడికక్కడే మనం తెలుసుకొని పరిష్కరించడం, ప్రజలకు ఉండే సమస్యలను ఈరోజు మనం తెలుసుకొని ఇంకేదైనా ఉంటే కూడా గవర్నమెంట్ కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ కార్యక్రమాలు కానీ లేదనుకుంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఈరోజు నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ధైర్యంగా చెప్పడం జరిగింది. నేనున్నాను, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇమీడియట్ గ్రాంట్ ఇస్తున్నాం, ఎమ్మెల్యేకి 2 కోట్లు నిధులు ఇస్తున్నాం, అక్కడ ఏదైనా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేయమని చెప్పి, ఇది ఏ నాయకుడికి ఉంటుంది మేడం అంత ధైర్యం? మీరు పని చేయకపోతే మీకు టికెట్ ఇవ్వమని ఎమ్మెల్యేలు చెప్పారంటే ఇట్స్ ద కాన్ఫిడెన్స్ బై ద సీఎం, ఆయనకు ఉండేటటువంటి నమ్మకం, ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక గొప్ప డెలివరీ మెకానిజం, దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ సిస్టమ్ పెట్టి సంక్షేమ కార్యక్రమాలు, అది గతంలో ఏదైనా ప్రభుత్వం అడిగిందండి. ఈ వాలంటీర్ సిస్టమ్ గురించి, వాలంటీర్ అంటే ఈ సంక్షేమ పథకాల కోసం రేషన్ డీలర్లు, ఈ వ్యవస్థ ఉండగా దేశంలో ఎక్కడా లేనట్టుగా ఇక్కడ మాత్రం ఏంటంటే, అదే మేడం, దేశంలో ఎక్కడా లేని విధంగా చేస్తున్నాం మేము చెప్తున్నా, దేశం ఒక రాజ్యాంగం పెట్టుకున్నట్టు మేము ఇక్కడ పాత సిస్టమ్ రద్దు చేయలేదు, డీలర్ల వ్యవస్థ రద్దు చేయలేదు, డీలర్ల వ్యవస్థ అలాగే ఉంది. డీలర్ల వ్యవస్థతో పాటు మనం ఏదైతే ఎండి ఈ యొక్క మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి, ఎందుకంటే మేడం రేషన్ షాప్ కు సంబంధించి ఈపీడిఎస్ ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో మనకి 400 నుంచి 500 రేషన్ కార్డుకి ఒక రేషన్ షాప్ డీలర్ ఉంటారండి. ఈ యొక్క విలేజ్ కి ఒక్కొక్క హ్యామ్లెట్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం కొంతమంది ఆ బియ్యం నెత్తిన పెట్టి మోసుకోబెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎందుకంటే 500 కుటుంబాలకు సంబంధించి ఒక రేషన్ షాప్ డీలర్ మనం పెట్టినప్పుడు ఆ హ్యామ్లెట్స్ దూరంగా 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ పరిధిలో ఉన్నప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళడానికి కష్టం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లి మనం రేషన్ సరుకులు అందిస్తున్నది తప్పేం కాదే. ప్రభుత్వాన్ని లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను
మనం వాళ్ళ గడప ముగ్గురికి తీసుకెళ్ళడం అనేది అది తప్పు అంటే మరి దానికి మనం అది కోర్టు యొక్క విచక్షణ. అంటే ఇప్పుడు సంక్షేమ ఫైనల్ గా అయితే ఒకటి ఫైనల్ గా అయితే సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు అవడం లేదా అండి? ఏ రాష్ట్రంలో అమలయ్యేటటువంటి తీరు కన్నా భిన్నంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం అండి. సంక్షేమ పథకాల కోసమే సంక్షేమ పథకాల కోసం ప్రజా సంక్షేమం కోసమే ఏ ప్రభుత్వం అయినా అల్టిమేట్ గా ప్రజల సంక్షేమంగా ఉండాలి, ప్రజలు బాగుండాలి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, వాళ్ళకి ఆర్థిక స్వావలంబన రావాలి. ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లంచానికి తావు లేకుండా మిడిల్ మెన్ అవకాశం లేకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళు నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలకు ఈరోజు సొమ్ము జమ చేయడం అనేది భారతదేశంలో ఎక్కడ జరగట్లేదు, రాష్ట్రంలో జరుగుతుంది. వీఆర్ డూయింగ్ దట్. ఓకే ఓకే అండి. కూన రవికుమార్ గారు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. మీరు కూడా అనేక కార్యక్రమాలు పెట్టుకుంటారు. మొన్న ప్లీనరీలో టీడీపీ కూడా 3 సార్లు ఓడిపోయిన వాళ్ళకి నెక్స్ట్ టికెట్ ఇచ్చేది లేదు అనే లాంటి కొత్త నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పనిచేయని వాళ్ళని పక్కన పెట్టేస్తాం, టికెట్స్ విషయంలో కూడా హోప్స్ పెట్టుకోవద్దు అనే ఒక క్లారిటీ ఇచ్చారు. ముందు ఆయనకి అది వర్తిస్తుంది, ఆయన అది వర్తింప చేసుకుంటే ఆ తర్వాత ఎమ్మెల్యేలకు వర్తింప చేయాలి. ఆయన పని పర్ఫెక్ట్ ఉందని చెప్పారు. అదే ఆయనకి ఆయన కితాబు ఇచ్చుకుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మీరు బేసిక్ గా ఆలోచన చేయాల్సింది ఏంటంటే కిరణ్కుమార్ రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడినా లేదా ఇంకొకరు ఎవరైనా నెంబర్గా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఆయన ఒక భిన్నమైనటువంటి రాష్ట్రంలో దేశంలో భిన్నమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఆయన ఒక భిన్నమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆయన మానసికంగా ఆయన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఇతరుల మీద అందరి మీద కూడా ప్రజలపైన రుద్దుతాడు, ప్రతిపక్షాల పైన రుద్దుతాడు. ఇప్పుడు ఆయన కొండ చెలువు లాంటివాడు, అంటే ఏది దొరకకపోతే ఆ పాము తన పిల్లల్ని తినేస్తుంది అన్నట్టుగా ఈరోజు తన ఎమ్మెల్యేలను తన ఎంపీలను బెదిరించి అదిరించి అనేటటువంటి ఇక్కడ ఆయన సహజమైనటువంటి గుణం, ఆయన డిఎన్ఏలో ఉన్నటువంటి గుణం అదిరించడం బెదిరించడం అది అందరినీ చేస్తాడు. ఆ రోజు ఈ రోజు తల్లిని చేశాడు, చెల్లిని చేశాడు, చిన్నాన్న కూతురుని చేశాడు, ప్రజల్ని చేశాడు, ప్రతిపక్షాలను చేశాడు. ఇప్పుడేమో అందరూ అయిపోతే ఇంకెవరు తన పిల్లల్ని తను తిందియాలి కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని ఏం చేస్తాడు? అసలు జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుంది, మిమ్మల్ని చూసి ఎవడు ఓటేయడం లేదు, నన్ను చూసే ఓటేస్తున్నారు అనేటటువంటి నమ్మకం అతి విశ్వాసం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఏం పని అమ్మా? ఇప్పుడు ఇంతకంటే ఇంతకంటే ఒక నాయకుడు ఇప్పుడు విజయమ్మ గారు లాంటి వాళ్ళని గౌరవ అధ్యక్షురాలు ఆవిడ కూడా అవసరం లేదని పక్కన పెట్టారు. సంక్షేమ పథకాల్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా లేదు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మాత్రమే, ఆయన బొమ్మ మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతుంది, దాని మీదే నాయకులు గెలిచారు గెలుస్తారు అనేది కూడా ఆయన చెప్పారు. ఇక అంతకంటే కాన్ఫిడెన్స్ ఏం కావాలి? ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, నిన్న జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఏర్పాటు చేసి ఆయనే చెప్పాడు, నేను ఎన్నిలో మనం 12 సంవత్సరాలు ఏంటి పార్టీ పెట్టి ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? 3 సంవత్సరాల క్రితం వచ్చారు, అంటే 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీ అనేది చచ్చిపోకుండా ఉండుంటే వైసీపీ పార్టీ అనేది ఎప్పుడో జెండా కట్టేసి ఎప్పుడు పోయేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చచ్చిపోవడం ఇది వైసీపీ కలిసి వచ్చినటువంటి అవకాశం. వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు 95-96% మంది కేడర్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా కాంగ్రెస్ లో నిన్న అధికారంగా గత అంతకుముందు 10 సంవత్సరాలు అధికారం చలాయించినటువంటి వ్యక్తులే. ఈరోజు చూడండి ఎవరు మంత్రులైన ధర్మాన ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చాడు, అంబటి రాంబాబు ఎక్కడి నుంచి వచ్చాడు, లేకపోతే జోగి రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు, బొత్స సత్యనారాయణ ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళందరూ అక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళని కొత్త మావోయిస్ట్ కాదు, అంటే మీ క్యాబినెట్ లో లేరండి. ఒక నిమిషం కిరణ్కుమార్ రెడ్డి గారు, మీరు రోజా గారు ఎప్పుడు వచ్చారు? అదే నేను ఏం చెప్పాను, 95% మంది కాంగ్రెస్ పార్టీ అయితే 5% మంది ఇతరులు కూడా వచ్చారు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ ప్రజారాజ్యం తెలుగుదేశంకి వచ్చి తెలుగుదేశంకి మళ్ళీ మీ వైసీపీకి వచ్చాడు, ఇవన్నీ అనేక ఉన్నాయి, రాజకీయాల్లో అనేక మార్పులు ఉన్నాయి. బట్ 95% మంది ఈరోజు వైసీపీ కాంగ్రెస్ వాళ్ళే. అంటే వీళ్ళందరూ ఎవరు? ఇవే ముఖాలని గత అంతకుముందు 10 సంవత్సరాలు కూడా చూశారు, గత 5 సంవత్సరాలు వైసీపీలో చూశారు, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే నేను మేటలు నొక్కుతున్నాను, ఇది మేటలు నొక్కడం అంటే ఏంటో నాకు అర్థం కాలే. అసలు ఏం చేస్తున్నావు అంటే ఒక పథకానికి నాలుగు విడతలు తీసి నువ్వు మేటలు నొక్కితే ఓట్లు పడతాయి. నువ్వు చేసేటటువంటి పాపాలకి జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాపాలకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పులకి మీ ఎమ్మెల్యేలు ఎందుకు బలి కావాలి? ఈరోజు ఆయన ఎమ్మెల్యే మార్చేశాడు మొన్న, దర్శి ఎమ్మెల్యే. మీరైతే మేట నొక్కుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఆయనకి పేరు వచ్చింది కానీ మాకు ఏ రాదు. వాస్తవం ఎమ్మెల్యేకి అసలు ఏముంది? నువ్వు సమాంతర వ్యవస్థను పెట్టి, ఈరోజు డీలర్ వ్యవస్థ ఉంది, డీలర్ వ్యవస్థను నువ్వు పక్కన పెట్టి నేను డీలర్ వ్యవస్థను ఉంచుతాను, ఉంచి ఎండిఎం వ్యవస్థ నువ్వు ఏదో వాలంటీర్ పెట్టి. వాలంటీర్ అసలు ఏమిటి వాడు? ఎవరు వాళ్ళు వాలంటీర్ వల్ల ఏం జరిగింది? అసలు తర్వాత ఇప్పుడు ఒక నిమిషం, డీబీటీ సిస్టమ్ అన్నారు. డీబీటీ సిస్టమ్ వీలు పెట్టారా? డీబీటీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిందే తెలుగుదేశం పార్టీ. మా మేనిఫెస్టో 2009లోనే ఉంటుంది, మీరు చూడండి. మేము డీబీటీ సిస్టమ్ పెట్టి మేము రైతులు రుణమాఫీ 17,000 కోట్లు చేసాము. రైతులు డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ ఖాతాలకు వెళ్ళలేదా? మేము 6,000 కోట్లు రైతు బంధు వేసాము, 68 లక్షల మంది రైతులకి నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్ళలేదా? మహిళలకి 20,000 కోట్ల రూపాయలు వేశాం, వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళలేదా? 3,200 కోట్లు వడ్డీ రాయితీ ఇచ్చాం వారి ఖాతాలోకి పోలేదా? ఇంతకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల ఖాతాల్లో వేసాం, స్టూడెంట్స్ ఖాతాలోకి పోలేదా? ఇవన్నీ కూడా అంటే ఏదో బ్రహ్మాండంగా మీరు చేసాం, ఏమి చేసామని అడుగుతున్నాను. డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది బయట ఇన్స్టిట్యూషన్ బయట టిడిపి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు. రైట్ అండి, ఒకసారి మీటర్ చంద్రబాబు నాయుడు అవినీతి వ్యవస్థీకృతంగా వాట్ యు డన్ మీ ముఖ్యమంత్రి ఏం చేసి ఇంట్లో తాడిపల్లి పాలసీలో కూర్చొని ఒక పథకాన్ని 4 ముక్కలు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు, మీకు ఒక ఎగ్జాంపుల్ రైతు భరోసా అంటారు. ఈయన వేసేది 700, దానికి ఒక 3 సార్లు మేట నొక్కుతాడు. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన 6,000 రూపాయలు అది విడతల వారీగా రైతు ఖాతాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈయన తాడిపల్లి కూర్చొని ఈ రోజు ముఖ్యమంత్రి గారు మేట నొక్కుతున్నారు రైతు బంధు రైతు భరోసాకి అని చెప్పి నువ్వు షోలు చేస్తే అది జనం చూసి జనమే పిచ్చోళ్ళు అనుకుంటారు. రవి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఒకసారి విందా, ప్లే చేయండి. నేను చేస్తా ఉన్నా, బటన్లు నొక్కడం నా బాధ్యత. నేను బటన్లు నొక్కకపోతే నాదే తప్పు, అప్పుడు ఇంకా మీరంతా చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే బటన్లు నేను దేవుడి దయతో నొక్కగలుగుతా ఉన్నాం, దేవుడి దయతో నొక్కినాము కూడా. ఒక వాతావరణము, ఒక ఎన్వైరన్మెంట్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. ఇక క్రియేట్ అయిన పనిని మీరు ఇంక ముందుకు తీసుకొని పోవాలి, అది ఇంక నేను చేయలేను. మైక్రో లెవెల్లో నేను చేయాల్సింది నేను చేసేసా, చేస్తున్నాను కూడా. ప్రతి నెల క్యాలెండర్ ఇచ్చి ఏమన్నా కానీ ఆ క్యాలెండర్ మిస్ కాకుండా బటన్ నొక్కుతున్నా. ఇక మీరు చేసేది కూడా మీరు చేయకపోతే రిజల్ట్ అనేది రాదు, కాంబినేషన్ ఎఫెక్ట్. నేను చేసేది నేను చేయాలా, మీరు చేసేది మీరు చేయాలా, ఇద్దరం చేసేది కలిసికట్టుగా ఒకటైతేనే రిజల్ట్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. రైట్, రవి గారు వస్తాను. కృష్ణాంజనేయులు గారు, మీరు చేసేది నేను చేసేది ఒకటవడం అంటే డిబిటీ సిస్టమ్ ఉంది, ఆయన చేశారు, వాలంటీర్ల ద్వారా వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయాలి? లక్ష్మి గారు నమస్తే, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కోన రవికుమార్ గారికి కూడా నమస్కారం, మహాటీవీ వీక్షకులకు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 11 గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఇప్పటి వరకు 3 సార్లు ఈ విధమైనటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నిన్న జరిగింది 3వ సమీక్షా సమావేశం. అంతవరకు అంతకుముందు ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ పెద్దగా